కాదు, అతను గెలవచ్చు గెలవలేకపోవచ్చు, కానీ మార్పు మాత్రం తప్పనిసరిగా తీసుకొస్తాను. ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు, ఈ వ్యవస్థ మారాలి. కొంతమంది మాత్రమే ఈ ప్రజలను పరిపాలిస్తూ ఉన్నారు. నిజమైన పరిపాలన పేదవాడి వరకు వెళ్ళట్లేదు. నేను ఈ వ్యవస్థను మారుస్తాను. ప్రస్తుతానికి నేను వెళ్ళి సీఎం అయిపోవాలి అని పార్టీ పెట్టలేదు. ఈ వ్యవస్థ మారాలి, ఈ మార్పును కోరితే నేను వచ్చాను. దాని మీద సహకారం, అందరి సహకారం నాకు కావాలి. అది ఈరోజు జరగకపోవచ్చు, నాపైతే మాత్రం నేను ఆగను. ఏదో 4 రోజులక టైం పాస్ చేసి వెళ్ళడానికి నేను రాలేదు. కాడవరకు పోరాటం చేస్తాను. నేను గెలిచినా గెలవకపోయినా ఇంకొకడు మాత్రం అవినీతి చేసేవాడిని ఓడించే శక్తి మాత్రం నా దగ్గర ఉంటుంది. ప్రజల మద్దతు ఎప్పుడైతే నాకు వస్తుందో అప్పుడు నేను నాయకుడిగా నేను పదవి చేస్తాను. కానీ ఈ రోజు నేను పదవి చేయాలనే కోరిక లేదు. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని మార్పు కోరుకుంటున్నాను, నేను మార్పు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆయన మాటలకు ఆకర్షితున్నాయి. ఊరికే కలవడానికి వెళ్ళాను నేను హైదరాబాద్. చూసిన తర్వాత నాకు ఆనందం వేసింది. నేను అన్నాను, సార్ మీకు నచ్చారు సార్, నాకు చాలా నచ్చారు సార్ మీరంటే ఇలా కౌగులించుకుని పట్టుకున్నారు సార్ మీరు నచ్చారు అన్నాను. ఆయన మాటలు విన్న తర్వాత నేను కలిసి కలవడానికి వెళ్ళాను. ఆయన ఒకసారి కలిసి వద్దాం అంటే మా కుర్రాళ్ళు, నాకు నాయకులు కూడా ఎవరో నన్ను తీసుకెళ్ళలేదు. ఆ మల్లికార్జున అని అయ్యప్ప నాయుడు అని ఇద్దరు ఉన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు, సార్ ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి మీరు ఆయనతో కలవండి, కలిస్తే మీ పరిస్థితి తెలుస్తుంది. మీరు బయట చెప్పడం కదా, ఆయనతో ఒక్కసారి మాట్లాడితే మీరు జాయిన్ అయిపోతారు సార్ అన్నారు. నిజంగా ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ఈ పార్టీలో చేరాలి. ఆయన ప్రయత్నానికి, ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రయత్నానికి కొంత మన సహకారం కూడా అందివ్వాలనే ఆలోచనతో ఈ జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి అందరూ కూడా ఈవేళ యువకులందరూ కూడా ఈ జనసేన పార్టీని సపోర్ట్ చేస్తారు, మార్పును కోరుకుంటున్నారు యువకులందరూ కూడా. మరి అటువంటి యువకులకి ఆయన చూపించేటువంటి మార్గం మనందరికీ కూడా తెలుసు. అందరం కూడా ఆయన మార్గంలో నచ్చి ఈ రాష్ట్రంలో పట్టినటువంటి భ్రష్టు పెట్టిపోయినటువంటి రాజకీయాల్ని, కలుషితమైనటువంటి రాజకీయాల్ని స్వచ్ఛందంగా బయటకు తీసుకొచ్చేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయనకు మనందరం కూడా సపోర్ట్ చేద్దాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. మాజీ శాసనసభ్యురాలు పి గన్నవరానికి పాముల రాజేశ్వర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.